అందరు వెల్కమ్ టు ఆర్ ఛానల్ కజిన్స్ దునియా. అండ్ ఈరోజు ఒక ట్రావెల్ బ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చేసాను. సో మేము సమ్మర్ హాలిడేస్ టైంలో అంటే జూన్లో ట్రావెలింగ్కి వెళ్ళామన్నమాట, ఒక చిన్న ట్రిప్కి అయితే వెళ్ళాము. సో వెంటనే వీడియోస్ అయితే పోస్ట్ చేయడం అయితే అవ్వలేదు. సో ఫైనల్లీ ఇప్పుడైతే మీకు వీడియోస్ అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ మనకి ఇప్పుడు దసరా హాలిడేస్ కూడా ఉంటాయి కదా, సో ఎవరైనా ట్రిప్ అది ప్లాన్ చేసుకున్నప్పుడు వాళ్ళకి ఏమైనా హెల్ప్ఫుల్గా అవుతాయి నేను విజిట్ చేసిన ప్లేసెస్ అవి చెప్తాయి అని వీడియోస్ అయితే షేర్ చేస్తాను. మా ఫ్లైట్ అయితే అరౌండ్ 7:30 ఆ టైంకి. సో మేము ఇంటి దగ్గర నుంచి కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అయ్యాము. యాక్చువల్లీ మార్నింగ్ టైం కొంచెం చెకింగ్ టైం అది చాలా టైం పట్టేస్తుంది, సో 4:50 అలా అవుతుంది కదా, సో 1 అవర్లో రీచ్ అయిపోతాం ఎయిర్పోర్ట్కి. ఈ టైంకి అయితే స్టార్ట్ అయ్యాము ఎర్లీ మార్నింగ్ కదా, సో ట్రాఫిక్ కూడా మనకు అంత ఇబ్బంది ఏమి ఉండదు, తొందరగానే రీచ్ అయిపోయాము మేము కూడా ఎయిర్పోర్ట్కి. సో అప్పుడే సన్ రైజ్ అయితే అవుతుంది, సో చాలా ప్లెజెంట్గా అనిపించింది చూడడానికి కూడాని. సో ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయాము. అండ్ మేము మా ఫ్రెండ్స్ ఫ్యామిలీ అయితే వెళ్తున్నాం అన్నమాట. సో ఎక్కడికి వెళ్తున్నామో కూడా చెప్పలేదు కదా, మేమైతే ఊటీ వెళ్తున్నాము. సో ఫ్లైట్ వచ్చేసి కోయంబత్తూర్ వరకు ఉంది. అండ్ అక్కడ నుంచి మనకి కార్ జర్నీ అయితే ఉంటుంది. ఎర్లీగా స్టార్ట్ అయ్యాము కదా, సో బ్రేక్ఫాస్ట్ అది అయితే ఇంటి దగ్గర ఏం చేయలేదు. ఇంకా ఫ్లైట్ టైంకి అండ్ మేము వెళ్ళిన టైంకి 1 అవర్ గ్యాప్ అయితే ఉంది. సో చెక్ఇన్ అంతా అయిపోయాక ఇంకా బ్రేక్ఫాస్ట్ అది కంప్లీట్ చేసేసాం. సో ఇంకా మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది ఊటీకి. సో ఏ జర్నీస్ అయినా మనం విండో సీట్ అయితే చాలా బాగా అనిపిస్తుంది కదా, సో ఈవెన్ ఫ్లైట్ జర్నీస్లో కూడా అంతే. మెయిన్ ఈ క్లౌడ్స్ చూడడం కోసం అని చెప్పి విండో సీట్ కావాలనుకుంటానమాట. సో సాహిత్ అయితే కొంచెం సేపు కూర్చున్నారు, తర్వాత నాకు కొంచెం సేపు ఇచ్చాడు విండో సీట్. సో ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయాం, కోయంబత్తూర్ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసామన్నమాట. మేము వచ్చేసరికి 8:45 అలా అయినట్టు ఉంది టైం. ఇప్పుడు లగేజ్ కలెక్ట్ చేసుకుని మనం ఊటీకి అయితే జర్నీ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఈ ఫస్ట్ డే ఎక్కడికి వెళ్ళాము, ఏ ప్లేసెస్కి వెళ్ళాము అంతా కూడా ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. సో ఎయిర్పోర్ట్ నుంచి ఊటీకి అయితే స్టార్ట్ అయిపోయాం. అరౌండ్ 4-4.5 అవర్స్ అయితే జర్నీ ఉంటుంది అనుకుంటాను. సో హిల్ ఏరియా కదా, సో టైం పడుతుంది రీచ్ అవ్వడానికి కూడా, స్లోగా వెళ్ళాలి కదా, ఘాటీ ఏరియాస్ ఉంటుంది కాబట్టి. మేము వెళ్ళిన టైంలో రోడ్ వర్క్ కూడా అవుతుంది, సో ట్రాఫిక్ అది కూడా చాలా ఎక్కువ అనిపించి, అంటే వెహికల్స్ మూమెంట్ ఉంటుంది కదా, సో చాలా స్లోగా వెళ్ళాల్సి వచ్చింది. అండ్ టైం కూడా చాలా ఎక్కువ పట్టింది, ఒక 1/2 అవర్ ఎక్స్ట్రా అయితే అయ్యి ఉండొచ్చు. సో మన జర్నీలో ఫస్ట్ సైట్ సీయింగ్ ప్లేస్కి అయితే వచ్చేసాం. మేము వెళ్తున్న వేలోనే కటేరి పార్క్ అని ఒకటి ఉంది, సో ఫుల్ అంటే గార్డెన్లా ఉంటుంది అన్నమాట. ఇంకా ఎంట్రన్స్లో టికెట్స్ ఉంటే ఆ టికెట్స్ తీసుకొని లోపలికి అయితే వచ్చేసాము. మెయిన్లీ ఆ వ్యూ కోసం, ఫొటోస్ కోసం అయితే ఖచ్చితంగా ఈ ప్లేస్ అయితే విజిట్ చేయొచ్చు. ఫొటోస్ కూడా చాలా బాగా వస్తాయి, మొత్తం గ్రీనరీ కదా. అండ్ దట్టు ఆ బ్యాక్ సైడ్ అయితే మనకి వ్యూ పాయింట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ నుంచి మనకి టీ ప్లాంట్స్ అన్నీ కూడా కనిపిస్తాయి. అండ్ అక్కడ ఒక వాటర్ఫాల్ కూడా ఉంది, సో సీనరీ వ్యూ అయితే మాత్రం చాలా బాగుంది. ఇలా గ్రీనరీ ఇష్టపడే వాళ్ళకి ఈ ప్లేస్ అయితే డెఫినెట్లీ బాగా నచ్చుతుంది. అండ్ వాళ్ళు మెయింటెనెన్స్ కూడా చాలా బాగా చేస్తున్నారు గార్డెన్ అంతా కూడా. సో ఇంకా అక్కడ కొన్ని ఫొటోస్ అవి తీసుకొని ఇంకా నెక్స్ట్ డే అయితే స్టార్ట్ అయిపోయాము. అండ్ మేము వెళ్ళిన రోజు అయితే వర్షం కూడా ఉంది. మేము స్టార్ట్ అయినప్పుడు వర్షం అయితే లేదు, కోయంబత్తూర్లో కూడా వర్షం అయితే లేదు, బట్ ఘాటీ ఏరియా కదా మేబీ అప్పుడప్పుడు వర్షం అది పడుతుంటుంది అనుకుంటా. సో మేము వెళ్ళిన టైంకి అయితే ఫుల్ వర్షం పడుతుంది. ఫస్ట్ చెక్ఇన్ అయితే అయిపోదాం హోటల్లో అని ఇంకా హోటల్కి అయితే వెళ్ళిపోతున్నాం. హోటల్కి అయితే రీచ్ అయిపోయాము. అండ్ అప్పటికి కూడా ఇంకా వర్షం కొంచెం లైట్గా పడుతూనే ఉంది. అండ్ అవుట్ సైడ్ వ్యూ అయితే చాలా బాగుంది. అండ్ లోపలంతా ఎలా ఉంది ఏంటి అని నేను నెక్స్ట్ అయితే షేర్ చేస్తాను. రూమ్లోకి అయితే వచ్చేసాము. సో మేము రీచ్ అయ్యేసరికి అరౌండ్ 1 అలా అయినట్టుంది హోటల్ రీచ్ అయినప్పటికి. అండ్ సో బేసిక్ రిక్వైర్మెంట్స్ ఏమైతే ఉంటాయో అవన్నీ కూడా ఇచ్చారు. బాగుంది, సింపుల్గా నీట్గా ఉంది. అండ్ రూమ్ రెంట్ ప్రైస్ ఎంత అయింది కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇప్పుడు ఎగ్జాక్ట్గా గుర్తులేదు, ఒకసారి నేను చెక్ చేసుకొని డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. జనరల్గా ఎప్పుడు కన్నా కొంచెం ప్రైస్ అయితే ఎక్కువే ఉంది, ఎందుకంటే మేము వెళ్ళింది హాలిడేస్ టైం కదా, సో ఎక్కువ టూరిస్టులు వస్తారు కాబట్టి. ఆ టైంలో రెగ్యులర్గా ఉండే కాస్ట్ కన్నా ఏ హోటల్ అయినా సరే కొంచెం ఎక్కువే ప్రైస్ చార్జ్ చేస్తారు. సో రూమ్ అది ఎలా ఉంది ఇప్పుడు చూసేద్దాము. హీటర్ అయితే ఇచ్చారు, యాక్చువల్లీ కూల్ ప్లేస్ కదా కంపల్సరీ హీటర్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకి ఎంట్రన్స్లో ఇలా డ్రా అయితే ఉంది. అండ్ బేసిక్ రిక్వైర్మెంట్స్ ఏమేమి కావాలో అవన్నీ కూడా ఇచ్చారంటే వాటర్ హీట్ చేసుకోవడానికి కెటిల్, కప్స్, మిల్క్ పౌడర్ అవన్నీ ఉంటాయి కదా, కాఫీ పౌడర్ అవన్నీ ఇస్తారు. సో అవన్నీ ఉన్నాయి. అండ్ మన లగేజ్ అది స్టోర్ చేసుకోవడానికి ఒక స్టోరేజ్ కూడా ఇచ్చారు ఎంట్రన్స్లోనే మనకున్నది. అండ్ హ్యాంగర్స్ అవి ఇచ్చారు. హలో, సో ఫైనల్లీ ఊటీ అయితే రీచ్ అయిపోయాం. ఇప్పుడు టైం 2 అవుతుంది, లంచ్ అయితే చేయాలి. ఇంకా హోటల్లో అది కూడా చెక్ఇన్ అయిపోయాం. సో నేను రూమ్ టూర్ అది కూడా నేను వీడియో అయితే యాడ్ చేస్తాను, సో చూడండి. చాలా టైర్డ్గా అయితే ఉంది, ఎర్లీ మార్నింగ్ లేచాం కదా. యాక్చువల్లీ నైట్ అయితే నాకు అసలు నిద్రపట్టలేదు, సో చాలా టైర్డ్గా ఉంది, చాలా నిద్ర వస్తుంది. సో లంచ్ అయితే ఫస్ట్ చేయాలి. లంచ్ చేసాక సో ఎక్కడికి వెళ్దాం ఏంటి అని ప్లాన్ చేసుకోవాలి. సో చూస్తూ ఉండండి. సో రూమ్లో విండో నుంచి వ్యూ అయితే చూపిస్తున్నాను. ఇప్పుడు మేము వచ్చేసరికి చాలా క్లౌడీగా ఉంది. విత్ ఇన్ 1/2 అవర్ మళ్ళీ ఇంకా మొత్తం క్లైమేట్ అయితే కంప్లీట్ చేంజ్ అయిపోయింది.
మళ్ళీ వర్షం అయితే స్టార్ట్ అయింది అండ్ మేమైతే కొంచెం ఫ్రెష్ అయ్యి ఇప్పుడు లంచ్ చేయడానికి అయితే వెళ్తున్నాము. ఆల్రెడీ లేట్ అయింది కదా, ఇంకా బయటికి కాకుండా హోటల్లోనే రెస్టారెంట్లో లంచ్ చేసేద్దాం అనుకుంటున్నాము. సో లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది, ఇప్పుడు సైట్ సీయింగ్ అయితే స్టార్ట్ అవుతున్నాము. సో ఏ ప్లేస్కి వెళ్తాము ఇంకా తెలియదు, వెళ్ళాక ఏ ప్లేస్కి వెళ్ళాలో మీకు నేమ్ అది కూడా చెప్తాను. సో స్టార్ట్ అయిపోదాము. హాయ్. సో మేమైతే ఇప్పుడు బొటానికల్ గార్డెన్కి అయితే వచ్చేసాము. మనకి ఎంట్రన్స్లో టికెట్స్ ఇస్తారు, ఇంకా టికెట్స్ తీసుకుని లోపలికి అయితే వెళ్ళాలి. వర్షం పడింది కదా, సో చాలా బురద బురదగా ఉందన్నమాట, కొంచెం వెళ్ళినప్పుడు ఇబ్బంది అయింది. అంతా గార్డెన్ ఏరియా కదా, సో మధ్యలో కూడా కొంచెం మట్టి రోడ్లా ఉన్నట్టుంది అన్నమాట. సో దానివల్ల ఆ లోపలికి వెళ్ళినప్పుడు ఏంటంటే మనకి కొంచెం స్కిడ్డీగా ఉంది వర్షం వలన. సో ఇప్పుడైతే ఒక లుక్ వేసేయండి బొటానికల్ గార్డెన్ అంతా ఎలా ఉంది అని. బొటానికల్ గార్డెన్కి వెళ్తే మాత్రం కొంచెం ఓపిక్గా వెళ్ళాలి, అంటే కొంచెం ఎక్కువసేపు నడవాలి కదా లోపల గార్డెన్ అంతా తిరగడానికి. సో మా పిల్లలైతే కొంచెం బోర్ ఫీల్ అయ్యారు. ఇంకా అలా కొంత డిస్టెన్స్ వరకు వెళ్ళి చూసుకొని అయితే వచ్చేసాము. ఇంకా చాలా వాక్వే అయితే ఉంది, బట్ మేము ఇంకా అంత దూరం అయితే వెళ్ళలేదు. ఇక్కడ ఇలా ఇండియా మ్యాప్ అది అరేంజ్ చేసి ఇలా నేమ్స్ కూడా పెట్టారన్నమాట, స్టేట్ నేమ్స్ అవి. సో మెయింటెనెన్స్ అయితే ఇంకొంచెం బాగా చేస్తే బాగుంటాయి. అండ్ స్టార్టింగ్ ఎంట్రన్స్లో ఉన్నవన్నీ కూడా కొంచెం పాడైపోయాయన్నమాట, సో లోపల కొంచెం బాగానే ఉంది కానీ ఎంట్రన్స్లో ఉన్న మాత్రం కొంచెం అలా ఉండడం వలన మెయింటెనెన్స్ బాగాలేదేమో అనిపించింది. అండ్ ఇక్కడ ట్రీ చూస్తున్నారు కదా, చాలా ఓల్డ్ ట్రీ అనుకుంటా, 10 ఇయర్స్ నుంచి ఉన్నదో. అండ్ నేమ్ కూడా ఏదో రాశారు బట్ మర్చిపోయాను నేమ్ అయితే నేను. సో ఇలా ఫొటోస్కి అయితే మాత్రం చాలా బాగుంటుంది, అంటే చాలా గ్రీనరీ ఏరియా అంతా కదా, సో ఫొటోస్ అయితే మాత్రం చాలా బాగా వస్తాయి. ఇన్ కేస్ వర్షం లేకపోతే మేము ఇంకొంచెం సేపు ఎక్కువ టైం స్పెండ్ చేసేవాళ్ళం, ఫొటోస్ అవి మంచిగా తీసుకునేవాళ్ళం. సో ఇంకా నెక్స్ట్ అయితే బోట్ హౌస్కి అయితే వచ్చేసాము. సో బోట్ హౌస్లోకి వెళ్ళడానికి కూడా మనకి ఎంట్రీ టికెట్ అయితే ఉంటుంది, ఇక్కడ తీసుకుని లోపలికి వెళ్ళాలి. సో లోపలికి వెళ్ళాక మనం ఎంతమంది ఉన్నామో దాన్ని బట్టి మనం ఏ బోట్ వెళ్దాం అనుకున్నాం, అంటే స్పీడ్ బోటా మోటార్ బోటా ఏ బోట్ వెళ్తాం అనుకుంటే అక్కడ అయితే అమౌంట్ పే చేసి మనం టికెట్స్ తీసుకోవాలి. సో బోటింగ్ కెపాసిటీ ఏ బోట్ వెళ్తామో దాన్ని బట్టి మనకి ఇక్కడ ప్రైసింగ్ అయితే ఉంది, అక్కడ మీరు చూడొచ్చు. మేమైతే మోటార్ బోట్కి అయితే వెళ్ళాము. సో చాలా రష్గా ఉంది యాక్చువల్లీ, అంటే హాలిడేస్ టైం కదా, సో చాలామంది విజిటింగ్ వచ్చినట్టున్నారు. సో ఈ ఊటీ మొత్తం ట్రిప్లో మాకు అందరికీ బాగా నచ్చింది అంటే ఈ బోట్ రైడ్, పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు అండ్ మాకు బాగా నచ్చింది. సో ఇంకా ఒక 10 to 15 మినిట్స్ అనుకుంటా ఈ బోట్ రైడ్ అయితే ఉంది. అండ్ అక్కడ టాయ్ ట్రైన్ కూడా ఉంది, సో ట్రైన్లో కూడా వెళ్ళొచ్చు. అండ్ పెడలింగ్ బోట్ కూడా వెళ్దాం అనుకున్నాం కానీ బట్ మేము వెళ్ళిన టైం లేట్ అయిపోవడం వల్ల 6:00 ఎందుకో క్లోజ్ అయిపోయింది. సో ఇంకా బయట రైడ్స్ అవి ఉంటే ఇంకా చూసినమాట ఏమున్నాయా అని. మేమైతే ఒక 2 రైడ్స్ అయితే ట్రై చేసాము. అండ్ అక్కడ మనం షాపింగ్ చేయాలన్నా కొన్ని షాప్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ దాంతోపాటు 70 సినిమా కూడా ఉంది, బట్ మేమైతే వెళ్ళలేదు లేట్ అయిపోయిందని. హలో. సో రూమ్కి అయితే రిటర్న్ వచ్చేసాము, ఇప్పుడు టైం 8:45 అవుతుంది. సో 8:30 అలా అయింది మేము రూమ్కి వచ్చేసరికి. సో చాలా చాలా టైర్డ్ అయిపోయామన్నమాట. సో బోటింగ్ అది అయిపోయాక డిన్నర్కి వెళ్ళాము, ఆన్ ద వెళ్ళి ఇంకా డిన్నర్ చేసి ఇంకా రూమ్కి అయితే వచ్చేసాము. సో చాలా టైర్డ్గా ఉన్నాం కానీ ఇంకా మెయిన్ నైట్ అంతా స్లీప్ కూడా లేదు, మార్నింగ్ కూడా చాలా ఎర్లీగా లేచాము కదా, సో చాలా నిద్ర వస్తుంది. సో మంచిగా రెస్ట్ తీసుకుని మళ్ళీ రేపు కూడా సైట్ సీయింగ్ ఉంటుంది కాబట్టి రేపు మళ్ళీ యాక్టివ్గా ఉండాలి కాబట్టి మంచిగా పడుకొని రిలాక్స్ అయిపోతాం ఈరోజు అయితే. అండ్ సాహిత్ కూడా చాలా టైర్డ్ అయిపోయి చాలా నిద్ర వస్తుందంట సాహిత్కి కూడా, పడుకుపోతావు వెంటనే మరి. సో పడుకుని పోతాడు ఎందుకంటే బాగా తిరిగాము కదా, సో బాగా అలసిపోయాడు. సో ఈరోజు వీడియో day 1 in ఊటీ. సో నెక్స్ట్ రేపు వీడియోలో మళ్ళీ మమ్మల్ని కలుస్తా. బాయ్ బాయ్, టేక్ కేర్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.